రుణమాఫీ గడువును సర్కార్ పెంచింది. మే 15 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఇచ్చింది. మాఫీ పరిష్కారం కోసం రైతులు హైదరాబాద్ వరకు రాకుండా జిల్లాలోనే ఫిర్యాదులు ఇచ్చే వెసలుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి మే 15 వరకు ఆయా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మాఫీ కోసం 80,000 ఫిర్యాదులు అందాయన్న ఆయన రుణ విముక్తి వర్తించిన రైతులందరికీ ముఖ్యమంత్రి పేరున లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. వివరాల నమోదులో బ్యాంకుల సమన్వయ లోపం వల్ల కొన్ని తప్పులు దొర్లాయని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు సి కుటుంబరావు తెలిపారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకే హైదరాబాద్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రుణమాఫీ అమలు, ఫిర్యాదు పరిష్కారాలపై నిన్న ఏపీ సచివాలయంలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు చెరుకూరు కుటుంబరావు మాట్లాడారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఫిర్యాదుదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని జిల్లాలోనే దరఖాస్తులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఏప్రిల్ 27 నుంచి మే 15 వరకు 13 జిల్లాలోని కలెక్టరేట్లలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల పత్రాలను ఇద్దరు అధికారులు తీసుకుని అదే రోజు హైదరాబాద్కు పంపిస్తారని వివరించారు. అలాగే హైదరాబాద్లో 40 మందితో పరిష్కార విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కేంద్రాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో ఒక ఇద్దరిని డిప్లాయ్ చేసి రైతులు హైదరాబాద్ వరకు వచ్చేటువంటి పరిస్థితి కాకుండా జిల్లా కేంద్రాల్లోనే రేపు సోమవారం 27వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఇద్దరిని డిప్లాయ్ చేసి అక్కడే గ్రీవెన్స్ వాళ్లకున్నటువంటి గ్రీవెన్స్ తీసుకొని అవి ఏ రోజుకు ఆ రోజు హైదరాబాద్ పంపించేటువంటి విధంగా 13 జిల్లాల నుంచి కూడా ఏ రోజుకు ఆ రోజు వారు హైదరాబాద్ కొరియర్ ద్వారా పంపించి ఇక్కడ వాటిని ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఆధార్ సంఖ్య, పట్టాదారు పాసపుస్తకాల సర్వే నెంబర్లు, రేషన్ కార్డుల నమోదులో బ్యాంకుల స్థాయిలో తప్పులు దొరలాయని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. బంగారంపై రుణాలు ఇచ్చినప్పుడు పాసపుస్తకాల వివరాలు నమోదు చేయనందువల్ల వ్యవసాయేతర రుణం విభాగంలోకి వచ్చి చేరాయన్నారు. బ్యాంకుల స్వీయ ప్రమాణ పత్రం కింద చూపిన అలాంటి అప్పులు ఎలాంటి పరిస్థితుల్లోనూ రద్దు కావని స్పష్టం చేశారు. 53 లక్షల ఖాతాలకు సంబంధించి ముఖ్యమంత్రి లేఖలు రాస్తారని చెప్పారు. రైతులకు జారీ చేసే బాండ్లకు సీఎం ఆమోదం తెలిపాక ఇస్తామన్నారు. బ్యాంకు వారు సరైన దాంట్లో అప్లోడ్ చేయకపోవటం, రేషను ఇవి మ్యాచ్ కానటువంటి వాళ్ళు, కొంతమంది ఎకరాలు 5.78 ఉంటే 78 కొట్టినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఈ పొరపాట్ల వల్లనే ఈ కంప్లైంట్స్ అన్ని రావటం జరుగుతూ ఉంది. రెండోది, గోల్డ్ లోన్ తీసుకున్నారు చాలా మంది. గోల్డ్ లోన్కి పాస్బుక్ గానీ 10-1 అడంగలు గానీ మెన్షన్ చేయాలి. అది నాన్ అగ్రికల్చరల్ లో పడిపోయింది. ప్రతి రైతుకి 53 లక్షల మందికి రైతులకు లెటర్లు రాస్తున్నాం. పంచాయతీ ఆఫీసుల్లో ఈ యొక్క గ్రామానికి సంబంధించిన ఏ రైతుకి ఎంత రుణ మాఫీ అయింది కూడా లిస్టులు కూడా పెడుతున్నాం. అక్కడ బ్యాంకుల మధ్య సమన్వయం లేని కారణంగానే తప్పులు జరిగాయని సి కుటుంబరావు తెలిపారు. తొలిదశ ప్రకటన తర్వాత రైతులు ఆధారాలు సమర్పించినా బ్యాంకర్లు వాటిని నమోదు చేయలేదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని కేంద్ర ఫిర్యాదుల వేదిక ఆయా రుణం రద్దు కాదని తేల్చి చెబితే రైతులు అప్పులు తిరిగి చెల్లించడం మంచిదని వెల్లడించారు. ప్రధానంగా మీరు అడిగినట్టు సమన్వయం లేదు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అది కొంతవరకు లోపిచ్చింది అంటానికి డెఫినెట్లీ ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఫేజ్ 1లో ఏఐతే గ్రీవెన్సులు ఇచ్చారో రైతులు, బ్యాంకులే పూర్తిగా ఎంట్రీ చేయలే ఫేజ్ 2లో. అదే కంప్లైంట్ ఫేజ్ 2 రిజల్ట్ తర్వాత కూడా ఎపియర్ అయింది. అంటే ఏంటంటే కింద లెవెల్లో కాస్త డేటా ఎంట్రీ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయని తెలిసే ఈసారి సెంట్రలైజ్డ్ గ్రీవెన్సులు పెట్టింది అందుకు. సో దట్ ఈసారి హైదరాబాద్లో గనక ఒకసారి ఈ రుణం ఎలిజిబుల్ అంటే దానికి ఖచ్చితంగా అమౌంట్ జమ అయిపోతుంది. ఎలిజిబుల్ కాదు అని అంటే కనుక మీకు ఈ ఎలిజిబిలిటీ లేదు గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది. రైతులు దరఖాస్తులతో పాటు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని కుటుంబరావు కోరారు. వివరాల పరిశీలన అనంతరం ప్రతి రైతు మొబైల్ నెంబర్ కు మాఫీ సమాచారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు అని చెప్పేసి అని ఎందుకంటున్నాం అంటే ప్రతి దాంట్లో ఫోన్ నెంబర్ ఖచ్చితంగా నమోదు చేయమంటున్నాం. ప్రతిసారి వాళ్ళు తిరిగే బదులు అనమాట, ఈసారి డేటా ఎంట్రీ చేసేటప్పుడు కూడా అనమాట, ప్రతి ఫిర్యాదు పక్కనే రెజల్యూషన్తో పాటు వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. బల్క్ ఎస్ఎంఎస్ ఫెసిలిటీ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం అనమాట సాఫ్ట్వేర్ ద్వారా పంపించడానికి. కాబట్టి వన్స్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన తర్వాత మే 15 లాస్ట్ డే అయిపోయిన తర్వాత బ్యాచెస్ విడతగా యాస్ అండ్ వెన్ ప్రాసెసింగ్ అయినప్పుడు అనమాట బై టెలిఫోన్ ఇట్ సెల్ఫ్ మెసేజ్ కూడా ఇచ్చేయటం అయిపోతుంది. వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా కూడా మెసేజ్ ఇచ్చేయటం అయిపోతుంది. కంప్యూటర్లో కూడా అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. హైదరాబాద్లో ఆధార్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని సర్కారు తెలిపింది. రేషన్ కార్డులు లేని వారు ఓటర్ కార్డులు సమర్పించవచ్చని సూచించింది.